అనిల్ గారికి, ప్రవీణ్ గారికి, తిరుమలరెడ్డి గారికి, ఈ సినిమాకు సంబంధించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను చెప్పవలసిన అవసరం లేదు. అభినందనలు విచ్చేసిన వాళ్ళందరికీ నమస్కారాలు. ఆదిత్య 369 అన్న సినిమాకి నేను సమర్పకుణ్ణి. ఈ సినిమా ముహూర్తం రోజున నా చేత స్క్రిప్ట్ ఇప్పించారు. ఇవాళ విడుదలకి 2 రోజుల ముందర నాకు మర్యాద చేశారు. అలాగే 100 డేస్ రోజున కూడా నన్ను పిలిచి మర్యాద చేయాలని కోరుకుంటున్నాను. ఏ వ్యవస్థను తీసుకున్నా కూడా ఒక్క సినిమా పరిశ్రమలో మాత్రమే లైట్ బాయ్ మొదలుకొని డ్రైవర్ మొదలుకొని ప్రొడ్యూసర్ వరకు ఒక్క క్షణం కూడా విరామం లేకుండా ఒళ్ళు దాచుకోకుండా పనిచేసే ఒకే ఒక పరిశ్రమ సినిమా పరిశ్రమ. యజమాని ఎప్పుడు బాగుంటాడో పరిశ్రమ అప్పుడు బాగుంటుంది. నిర్మాత బాగుండాలి, నిర్మాత చేయి ఎప్పుడూ పైనే ఉండాలని నేను మనసారా కోరుకుంటాను. యజమాని బాగుంటే పనిచేసే వాళ్ళందరూ బాగుంటారు. ఈ సినిమా అద్భుతంగా ఆడాలని ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కళ్ళని నేను అభినందిస్తూ, నన్ను నేను కొంచెం పురాతనమైన వాడిగా కనబడుతున్నాయి వాళ్ళు. నాకు జీవితం అంటే చాలా ఇష్టం, ఐ లవ్ లైఫ్. అందుకనే నేను ఇంకా చిన్నవాడిగా కనపడుతున్నానని ఒక అభిప్రాయం. కానీ ఇవాళ కారు ఎక్కిన తర్వాత 2.5 గంటల్లో ఒక విధమైన వైరాగ్యం, వేదాంతం వచ్చింది. 2.5 గంటలు ఏంటండి ట్రాఫిక్లో శ్రీనగర్ కాలనీ నుంచి ఇక్కడికి రావడం, హైదరాబాద్ ట్రాఫిక్ ఇలా ఉంటుందని మొట్టమొదటిసారి చూస్తున్నాను నేను. అయినా ఎంతమంది వచ్చారు, వర్షం పడుతున్నా కూడా. ఇక్కడ ఇది పెద్ద సినిమానో చిన్న సినిమానో ఒక హీరో పేరు మీదో నిర్మాత పేరు మీదో దర్శకుల పేరు మీదో జరుగుతున్నది కాదు. ఈ టీం అంతే అందరికీ ఎంత అభిమానం ఉందో నాకు బాగా అర్థమవుతోంది. ఆ అభిమానం చాలా ముఖ్యం, స్నేహం చాలా ముఖ్యం. నేను ఎవరన్నా మా అబ్బాయి సినిమా తీస్తున్నప్పుడు కూడా మిత్రులను తీసుకొచ్చి అన్నానా, వీడు నా ఫ్రెండ్, వీడు డైరెక్టరు, వీడు హీరోగా చేస్తున్నాడంటే, మీరు సినిమా చేయకపోయినా పర్వాలేదు, సినిమా సక్సెస్ అయితే సంతోషం, కాకపోయినా మీ స్నేహ సంబంధాలు మాత్రం ఎప్పుడూ చెడిపోకూడదు, జీవితాంతం ఉండాలి. ఒకసారి దెబ్బతింటే మరొకసారి వస్తాం. ఇక్కడ దెబ్బతినే ప్రసక్తే లేదు. వీళ్ళు మొదలుపెట్టిందంతా కూడా చాలా అనుభవంతో చేస్తున్నంతగా కనపడుతోంది. సినిమా చూస్తున్నప్పుడే తెలిసిపోతుంది దాని క్వాలిటీ ఏందని. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. గాడ్ బి విత్ యూ ఆల్వేస్. థ్యాంక్ యూ వెరీ మచ్.